గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం మిద్దె వద్ద ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొనడంతో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఇంకో ఇద్దరు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు సంతగుడిపాడుకు చెందిన వారు చిన్న పిచ్చయ్య, వర్ల వెంకట్రావు, బాజీ ఇనిమెట్లకు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో నగరికల్లు మండలంలోని నగరికల్లు నుంచి నసరాపేటకు వచ్చే దారిలో నగరికల్లుగా అడ్రోడ్డుకి సుమారు 3 km దూరంలో ఒక ప్యాసింజర్ ఆటో మరియు ఒక అశోక్ లైలాండ్ టాటా ఏసీ ఆటో రెండు ఉదాహరణలో గుర్తుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 చనిపోయారు. 3 రకరకాల స్పాట్ చనిపోయారు. ఇద్దరిని మేము హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. షిఫ్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో చనిపోయారు. ఆ బాడీస్ అన్ని కూడా నర్సరాపేట ఏరియా హాస్పిటల్కి మార్చులో పెట్టుంది. వీళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాం. 4 ఐడెంటిఫై అయ్యారు. ఇంకొక అతను ఐడెంటిఫై కాలేదు. మొత్తం చనిపోయిన మొత్తం కూడా ఆటోలో మొత్తం 5 ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆటో డ్రైవర్. 5 చనిపోయారు. దీని వరకు రిపోర్ట్ తీసుకొని రిలేటివ్స్ దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దీంట్లో ఎవరు తప్పు ఉంది అనేది కూడా తెలిసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.